అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఇర్వింగ్ మేయర్ బెత్వాన్ డ్యూన్ కు ఈమెయిల్స్ పంపించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు 25 మందిని చంపించారని, ఇప్పుడు ఆయన ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని అందులో ఆరోపించారు. అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్న ఆయన్ను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని కోరుతూ ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరిట ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్ చూసి అప్రమత్తమైన ఇర్వింగ్ మేయర్ ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తమకు వచ్చిన సమాచారం దురుద్దేశపూర్వకంగా ఉందని తేల్చారు. ముందస్తు చర్యగా చంద్రబాబుకు అక్కడి పోలీసులు భద్రత కల్పించారు. రాష్ట్ర ప్రతిష్టను అభివృద్దిని దెబ్బతీసేలా జగన్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల వరకు రాజకీయాలు మామూలే కాని రాష్ట్ర అభివృద్ది కోసం చేస్తున్న పర్యటనపై కూడా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని చెప్పారు మంత్రి సోమిరెడ్డి. జగన్ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మరో మంత్రి దేవినేని ఉమా. ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే టీడీపీ నేతల ఆరోపణలను మాత్రం ఖండిస్తోంది వైసీపీ. కొన్ని మీడియా సంస్థలు తమ పార్టీపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అమెరికా విభాగం కన్వీనర్ రత్నాకర్. వైఎస్ఆర్సీపీ అమెరికా విభాగం కన్వీనర్ను అమెరికాలోని డాలాస్ మహానగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మా పార్టీ సానుభూతి పరులు కానీ మా పార్టీ మద్దతుదారులు కానివ్వండి మా కమిటీ సభ్యులు కానివ్వండి ఆయన పర్యటనను అడ్డుకున్నారని చెప్పడం కానీ ఆయన పర్యటనలో ముఖ్య భాగమైన చందాలు వసూలలో వాళ్ల మధ్య జరిగిన గొడవలను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినామని అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు కానీ మంత్రులు కానీ చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధనమైనవి. వాస్తవం ఏమంటే ఆ పార్టీకి సంబంధించిన చందాల విషయంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇక్కడ చేసిన గొడవలను డైవర్ట్ చేయడానికి ఆ పార్టీ అనుకూల మీడియాలు చేస్తున్న అసత్య ప్రచారాలు మాత్రమే. మేము కానీ మా పార్టీ కానీ ఏ రకంగానూ సంబంధం లేదు.